హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఈరోజు మనం సగ్గుబియ్యంతో వేసవిలో సలవ చర్మానికి సలవ చేయటానికి మనం సగ్గుబియ్యం సేమియా చేసుకుంటున్నాం. సగ్గుబియ్యంతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని సేవిస్తే చాలా ఆరోగ్యం, సలవ చేసిద్ది చర్మానికి. దానికి ఒక అరకప్పు సగ్గుబియ్యం వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి. వేస్ట్ వాటర్ అనేది తీసేయాలి. ఇది చాలా బాగుంటుందండి. వారానికి ఒకసారి అయినా చేసుకొని ఇలా తాగితే చర్మం చల్లబడిద్ది ఈ వేసవిలో. ఆ తర్వాత పాలు 4 కప్పులు పాలల్లో ఒక కప్పు పాలల్లో మనం ఈ సగ్గుబియ్యాన్ని, క్లీన్ చేసిన సగ్గుబియ్యాన్ని తడిపి 10 నిమిషాలు నాననివ్వాలి సగ్గుబియ్యం పాలల్లో. ఆ తర్వాత 10 నిమిషాలు పక్కన ఉంచాలి నానటై. ఆ తర్వాత జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్, పిస్తా, ఎండు కొబ్బరి ముక్కలు యాలుస్తాను. నెయ్యి, బెల్లం, వీటన్నిటితో నేను సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చూడండి, నెయ్యి వేసుకోవాలి. అంటే ఆ సగ్గుబియ్యం నానేసరికి 10 నిమిషాలు పట్టింది కాదు, అందుకనేసి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు, బాదం, పిస్తా, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక వేరే బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం వేగాక కిస్మిస్ పండ్లు వేసుకొని 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నేతిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై అయినాక బెల్లాన్ని, 1 అరకప్పు బెల్లాన్ని, స్వీట్ ఎక్కువ కావాలంటే కప్పు వేసుకోవాలి. బెల్లం కొంచెం లేబాకు వచ్చిందాక ఉడకనివ్వాలి. బెల్లం కరిగి కొంచెం లేబాకం రావాలి. చూడండి, కొంచెం లేబాకం వచ్చినట్టు ఉంటే సరిపోతుంది. లేబాకం తీసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగింది. ఆ తర్వాత ఒక ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఈ బెల్లం సిరప్ని. ఆ తర్వాత ఒక మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని పాలు 4 కప్పులు పాలు ఒక 5 నిమిషాల సేపు ఉడకాలి. 2-3 పొంగులు వచ్చిందాక వేడి చేసుకోవాలి పాలు.
వేడి అయినాక సగం రెండు కప్పుల పాలు, ఒక గిన్నె తీసుకొని పోసుకొని రెండు కప్పుల పాలు. అవి వేడి అయినాక మనం ముందుగా సగ్గుబియ్యము బాగా నానివి అవి ఈ పాలల్లో వేసి ఉడకపెట్టుకుందాం. ఆ రెండు కప్పుల పాలు పక్క పొయ్యి మీద కాగుతున్నాయి. ఇవి బాగా ఉడకాలి, చిక్కగా పడాలి. చిక్క పాలు ఒక 5 నిమిషాలు సగ్గుబియ్యం ఉడకాలి. సగ్గుబియ్యం అనేది లోపల వైట్గా కనిపించకుండా ఉడకాలి. కొంచెం పలుకు మీదే మనం స్టవ్ని మీడియం సైజులో ఉంచి కొంచెం పలుకున్నప్పుడే కట్ వేసుకోవాలి. ఇంకో 2 నిమిషాలు ఉడకాలి. పాలు అనేది పాలల్లో ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సగ్గుబియ్యం పాయసం. ఇక్కడ 2 కప్పుల పాలు బాగా థిక్గా ఉడుకుతున్నాను, లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేస్తున్నాను. ఇవి బాగా చిక్కగా అయినాయి, స్టవ్ కట్టి వేస్తున్నాను. అవి ఆలోపు చల్లారుతాయి. చూడండి సగ్గుబియ్యం అనేది మనకి ఎలా తెలిసిద్ది అంటే ఉడికినట్టు లోపల ఇదిగోండి కొంచెం పలుపు ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇది 2-3 రోజులు మనం ఫ్రిడ్జ్లో చల్లారాకైనా పెట్టుకోవచ్చు, 2-3 రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో తినేయచ్చు. లేదంటే వేడి మీద కూడా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మనం నేతిలో వేయించుకున్నవి యాలక్కాయల పొడి వేసుకోవాలి. వేసుకున్నాక బెల్లం వేసుకోవాలి, బెల్లం సిరప్ వేసుకోవాలి. నేను ఫిల్టర్ చేసుకున్నాను, అది కూడా వేసుకోవాలి. మనం టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి. తీపిగా కావాలంటే తీపిగా, లేదు మా లో చక్కెర తక్కువగా కావాలనుకుంటే బెల్లం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి. నేను మొత్తం 4 కప్పుల పాలు, బెల్లం కూడా 1 కప్పు తీసుకున్నాను. 4 కప్పుల పాలు, 1 అరకప్పు సగ్గుబియ్యం కొలతలతో నేను ఈ సగ్గుబియ్యం పాయసం చేస్తాను. ఆ తర్వాత ఇది తిక్కుగా ఉన్న పాలు కూడా, తిక్కుగా అయిన పాలు కూడా వేసుకుంటే మరి ఇంకా టేస్ట్గా మారుతుంది. ఆ పాల మీద నీగడ, చిక్కదనం, పాలు ఇంకా టేస్ట్గా మారుతుంది. 1-2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ కట్టి వేసుకోవాలి. ఎంతో టేస్టీ టేస్టీ అయిన సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది. ఇది చల్లారాక స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో, 3-4 రోజులు ఉంటుంది. ఆ తర్వాత తగినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాదం పప్పులు, పిస్తా, ఎండు కొబ్బరి, కిస్మిస్ పండ్లు, ఖర్జూరాలు ఇవన్నీ మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. ఎంతో అందరికీ ఇష్టమైన సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారైనా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టు షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఆశా సొంతం, నువ్వుంటే చిరుగాలే కంగారు.